జ్యోతిలక్ష్మి. స్విచ్ ఆఫ్ చేయలేదా? స్విచ్ ఆఫ్ చేస్తే డబ్బుతో పాటు ఎస్కేప్ అయ్యాననుకుంటుంది. కట్ చేస్తే ఎవరితోనో ఉన్నాననుకుంటుంది. అప్పబ్బా, సాల్ట్ బిస్కెట్ తిరగారా? నీ బ్రెయిన్ ఎంత బాగా పనిచేసిందన్న. దేవి అమ్మా, ఇట్రా. థ్యాంక్స్ రా, అంతా నీ వల్లే. నా లైఫ్ నాకు చూపించావు, తీసుకో. అయ్యో, ఇప్పుడు ఎందుకు మేడం? నువ్వు హెల్ప్ చేసింది నా ఒక్కదానికే కాదు, ఎంతో మంది అనాథలకి. తీసుకో. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, పాస్వర్డ్. ఓ సారీ, దా. దీని పాస్వర్డ్ నీకు తెలీదా? నాకెలా తెలుస్తుందమ్మా? మరి ఆ రోజు దీంతో ఎలా షూట్ చేసావు? అది అమ్మా, అప్పుడు చెప్పు దేవి, ఎలా షూట్ చేసావు? ఆ రోజు వెంకట్ బాబు. వెంకట? ఇది షూట్ చేసింది ఆయనేనమ్మా. మరి నా దగ్గర తెలియనట్టున్నానేంటి? చెప్పొచ్చు కదా? చెప్పొద్దని 10,000 ఇచ్చాడమ్మా. శృతి అన్నా, వెంకట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడేంటి? వాడికి ఫోన్ ఇవ్వు. అంటే వాడు డబ్బులు కట్టడానికి రాఘవరావు గారి ఇంటికి వెళ్ళాడు కదా. మరి మీరు వెళ్ళలేదా? అంటే మా రూమ్ లో ఉన్నాడు, కానీ మేము కేఫ్ లో ఉన్నాం. ఏమైనా ప్రాబ్లమా శృతి? లేదు, నేను మళ్ళీ చేస్తాను పెట్టి. హలో. హలో, నేను శృతిని మాట్లాడుతున్నానండి, హీరోయిన్ శృతిని. మీరండి? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానండి. రేపు రిజిస్ట్రేషన్ పెట్టమంటారా? మీ ఇష్టం. అయితే రిజిస్టర్ తో మాట్లాడతాను. డబ్బులు ఎప్పుడు పంపిస్తున్నారండి? ఈవినింగ్ లో పంపిస్తారా? ఇంకా రాలేదా? అంటే అమౌంట్ ఆందా అనమాట. రేపు చేస్తానులేండి. ఈ రోజు మీరు రాకపోతే విజయవాడ పార్టీకి ఇచ్చేస్తా అనుకున్నానండి. అవసరం కదండి, పైగా మీకు ఇచ్చిన కూడా ఈ రోజుతో పూర్తి అయిపోతుంది. పోలేండి, టైంకి తెచ్చేస్తున్నారు కదా, రండి. అమ్మా, మొన్న ఒకసారి అమ్మగారు కూడా వెంకట్ తో ఫోన్ లో మాట్లాడారు. అమ్మేంటే? అవునమ్మా, పక్కకెళ్ళి మాట్లాడుతుంటే పేరు వినిపించింది. శృతి, నీకు వెంకట్ నా ఫ్రెండ్ గానే తెలుసు, అంతేగా? నీ ఫ్రెండ్ కదా, ఏమైంది అతనికి? వెంకట్ కి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? గంట నుంచి కాటం కి, వెంకట్ కి, ఊరికి ఫోన్లు చేస్తున్నావు. వెంకట్ చేతికి డబ్బు రాగానే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అదేంటి, డబ్బు కాటం దగ్గర కదా ఉండాల్సింది. నీకు తెలిసి కాటం తో పాటు కిడ్నాపర్స్ ఇద్దరున్నారు. నువ్వు కాటన్ తో కలిసి ప్లాన్ వేసావు, నేను వెంకట్ తో కలిసి ప్లే చేసి. కానీ డబ్బు రాగానే వాడు కూడా మారిపోయాడమ్మా. అసలు కిడ్నాప్ ప్లాన్ చేసిందే వెంకట్. నువ్వు సంపాదించిన డబ్బంతా శరణాలయానికి ఇవ్వాలనుకున్నావు, వద్దంటే ఒప్పుకో, అది నీ డబ్బు. కానీ నాకు కావాలి. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు వెంకట్ నా దగ్గరకు వచ్చాడు. నువ్వు మా అమ్మాయి ఫ్రెండ్ ఇవి కదా? బాయ్ ఫ్రెండ్. అందరికి ఏ రిలేషన్ అయినా అమ్మ తర్వాతే ఉంటుంది. మా అనాథలకి అమ్మ కూడా ఫ్రెండ్స్ తర్వాతే వస్తుంది.
పాపం ఏం కావాలి నాన్న? పాపను షేర్ కావాలి. నీకు డబ్బు సంపాదించే శృతి కావాలి, నాకు శృతి సంపాదించే డబ్బు కావాలి. బేసిక్గా మనిద్దరికి కావాలి. 10 కోట్ల అనాథాశ్రమం పడేయడానికి ఇష్టం లేదని నాకు తెలుసు. రే, డబ్బు కోసం ఫ్రెండ్స్ ఉంటారేమో కానీ అమ్ముండదు. అవుట్. నీ గురించి నాకు తెలుసా అండి? ఇవాళ మ్యాటర్ డిస్కస్ చేయడానికి వాడు ఎవరినో ఇంటికి పిలిచారుగా. నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే అంతా విన్నాను. బేసిక్గా నేను మీకు తోడవుతే శృతిని ఈజీగా మోసం చేయొచ్చు. ఆలోచించుకోండి. మందాస్నా, నీతో మాట్లాడాలి, ఒకసారి ఇంటికి రా. ఏం కావాలి నాన్న? పాపను షేర్. ఇది షూట్ చేసింది వెంకటేనమ్మా, చెప్పొద్దని 10,000 ఇచ్చాడమ్మా. మీ అమ్మ గుడ్డు గడికి డబ్బు ఇవ్వగానే అది మనం కొట్టాము, అది మనం కొట్టాము, అది మనం కొట్టాము, అది మనం కొట్టాము. రాఘవరావు గారు అబ్బాయి ఫోన్ చేశాడు, మీకోసం వెయిట్ చేశాడంట. చాలా అసహ్యంగా మాట్లాడాడు. రేపు మార్నింగ్ వరకే టైం ఉంది, 11 గంటలకి రిజిస్ట్రేషన్. అక్క, మేము ఈ రోజు నుంచి వెళ్ళిపోతామంట కదా, రేపటి నుంచి మేమంతా విడిపోవాలంట కదా. నిన్నొక్కదాన్ని ఎక్కడికి వెళ్ళాలక్క? ఏడుస్తుంటే ఏడవద్దని చెప్పే వాళ్ళు కూడా ఉండరా? వాడిని ఫ్రెండేగా, నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్తారా? కొడుక నాటకాడుతున్నాడు. నాకే తెలుసు అన్న, అమ్మ తోడు శృతి, వాడు డబ్బు వచ్చో తెలుసు కానీ అసలు మంచి కదా, నాకే తెలుసు. అక్క, హెడ్ డాక్టర్ చెప్పక్క, విన్ అవుతే ఈ ఆశ్రమం మనకే వస్తుందంట కదా, లేకపోతే ఎవరికో వెళ్ళిపోతుందంట కదా అక్క. ఇది నీకెక్కడమ్మా? మీ ఫ్రెండ్ అంకుల్ ఇచ్చారు. నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని. ఆ టైం వచ్చేదాకా నా దగ్గరే ఉంటుంది, వచ్చిన తర్వాత ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఫారెన్ లో సెటిల్ అయిపోవాలి, బాగా డబ్బులు సంపాదించాలని రోజుకొక్కసారైనా అనేవాడు. అందరిలాగే అంటున్నాళ్ళే అనుకున్నా, కానీ ఇది ఇంతదవని నాకు తెలీదు. వాడికి పాస్పోర్ట్ ఉందా? ఇలాంటి ఎదవలకి పాస్పోర్ట్ ఇవ్వడానికి రోడ్డుకొక్కడు ఉంటాడు కదా. మీ సర్కిల్లో ఎవరున్నారు చెప్పరా? ఎవడున్నాడు చెప్పు. విజు పాప్జీ అని ఒకడున్నాడు. దొంగ పాస్పోర్ట్? మీ సినిమాల దగ్గర ఉంటాగా షూటింగ్ పాస్పోర్ట్ వెళ్ళి ఎత్తుకోపా. చంపేస్తా కొడక చెప్పు. ఏయ్, మర్చి లోపల పెట్టుకో, ఇది బాబ్జీ గార్డ్ ఏరియా, అంగ్లాన్ కోర్ట్ దిగుతుంది. అన్నా, వీళ్ళకి చూపించాల్సిన కత్తులు కాదన్న, డబ్బులు లోపల పెట్టి. 1,000,000 రూపాయలు ఇచ్చినా ఇదే మాట? నీ కొడుకు కిడ్నాప్ అయ్యాడని చెప్పినా ఇదే మాట మీద ఉంటావా? మీరా బేటా కిడ్నాప్? కావాలంటే చెక్ చేసుకో. నువ్వు పరిచయం కాకు. నా బిడ్డ నేను చేయదు. వాడు ఎక్కడున్నాడో నేను చెప్తా. ఎక్కడున్నాడు? హోటల్ మ్యారిడ్, సూట్ నంబర్ 4050. ఇంకాసేపట్లో డబ్బు హవాలా చేసి దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఫ్లైట్ కు 5 గంటలే టైం ఉంది. మరి మీరు బేట ఆల్రెడీ రిలీజ్ చేస్తుంటారు, చెక్ చేసుకో. హలో పాపా. బేట, ఎక్కడున్నావురా? అవును పాపా, నేను కిడ్నాప్ అయినట్టు యాక్టింగ్ చేస్తే నేనే హీరో అంట. నువ్వే హీరోరా? సినిమా పేరేంటో తెలుసా? బక్రబలి. ఇప్పుడు ఏం చేద్దాం శృతి? వాడు స్టార్ట్ చేసిన ఈ దొంగాటకి ఫినిషింగ్ నేనిస్తా. హాయ్, మాల్ మిల్ గయా. 8 నోట్ బేస్ దేతా హూం, పైసే దేనా 10 కరోడ్, ఠీక్ హై? మహమ్మద్ కైఫ్ దుబాయ్లో ఈ నంబర్ లో ఉంటాడు, ఈ నోట్ ఇస్తే డబ్బు ఇస్తాడు. గుర్తుపెట్టుకో, మళ్ళీ డబ్బు రిటర్న్ కావాలంటే ఈ నోట్ ఉంటేనే.
ఈ దందాలో మనిషి కంటే ప్లేస్ కంటే ఆ నోటుకే విలువెక్కువ. ఈ నోటు ఎవరి దగ్గర ఉంటే ఆడితే ఈ డబ్బు. బీసీ అంటే బీ కేర్ఫుల్. బీసీ అంటే టేక్ కేర్.